అండ్ ఇప్పుడు ఇదిగో ఈయన గురించి చెప్పాలి. పెద్ద రౌడీ మన పూరి గారు, రండి పూరి గారు. ఈయన టైటిల్ పెద్ద హిట్, ఆయన సినిమా సబ్జెక్టులు పెద్ద హిట్. యూత్ని ఇట్టే కట్టి పడేస్తాడు. సినిమా ఒక వైపు నుంచి వెళ్తుంటే పట్టుకున్న చట్ట కాదు ఇటు తీసుకెళ్ళు అని చెప్పి సినిమానే రెవల్యూషనైజ్ చేసినటువంటి డైరెక్టర్ మీరు, పూరి గారు. అన్నా ఎట్లుంది ట్రైలర్? విజయ్ ఎట్లున్నాడు? సింపిండా లేదా? మాకి కిరికిరి సింబేయడు సినిమా. నేను అన్నా నేను లైగర్ గురించి చెప్పట్లా, విజయ్ గురించి చెప్తున్నా. హీఈస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ద కంట్రీ, ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ ద నేమ్ సినిమా. రాసి పెట్టుకోండి. ఆన్ టు థ్యాంక్ కరణ్ జోహర్ సార్, ఆయన మాకు బిగ్ సపోర్ట్. ఆయన్ని ఇక్కడికి పిలిచింది ట్రైలర్ చూపించండి కాదు, మిమ్మల్ని చూపించడానికి పిలిచాడని. మాకు సినిమా అంటే ఎంత పిచ్చు, ఆయనకి చూపిద్దాం తీసుకొచ్చాను నేను. సార్ అనిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అపూర్వజీ, కరెక్ట్గా నెల రోజులు ఉందన్నా సినిమా? ఇలాగే ఉండండి, ఇలాగే ఉంటుంది, కుమ్మేద్దాం. లవ్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పూరి గారు. అండ్ అలాగే ఈ మూవీలో ద బ్యాడ్ గై విష్, వేర్ ఎవర్ యు ఆర్ విష్, ఇఫ్ యు ఆర్ హియర్ యా యు కెన్ జస్ట్ బి విజిబుల్ టు ఎవ్రీబడీ. విష్ ఎక్కడ ఉంటే అక్కడ, ఓకే విష్. అండ్ అలాగే అదిగో అక్కడే అటువైపు చూడండి అందరూ, మన ప్రొడ్యూసర్ చార్మీ గారు ఉన్నారు, ఒక ఓఎస్కోండి. ఐ థింక్ కష్టపడడంలో ఆవిడకి అవార్డు ఏమైనా ఉంటే ఇచ్చేసేయచ్చు. ఈ రోజు కూడా షీ స్టాండింగ్ దేర్ టు మానిటర్ దట్ ద ప్రోగ్రామ్ హ్యాపెన్స్ సక్సెస్ఫుల్లీ. కుడాస్ టు యు చార్మీ, లవ్ యు. ఓకే సో ఏంటి ఇచ్చేనా, ఇచ్చేయమంటారా? విజయ్కి ఇచ్చేయమంటారా? చార్మీ మైక్ అక్కడ ఇవ్వనా, పోనీ అక్కడి నుంచే మాట్లాడతావా? ఓకే సో మామూలుగా లయన్ వస్తేనే అడవిలో సునామీ వస్తుంది, టైగర్ వస్తేనే జీవరాశులకి వణుకు పుడుతుంది. లయన్ అండ్ టైగర్ కలిపి లైగర్ వస్తే ద విజయ్ దేవరకొండ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ ఇండియన్ సినిమా. ఓకే సో రిక్వెస్టింగ్ ద విజయ్ దేవరకొండ టు ప్లీజ్ స్పీక్. కొన్ని పిక్చర్స్ అయిపోయిన తర్వాత విజయ్ మాట్లాడతారు. ఓకే సో విజయ్, విజయ్ ద విజయ్ దేవరకొండ ద లైటర్. అరే వినిపిస్తుందా అసలు మీకు? ఈ అమ్మాయి ఏంద్రా ఈ మెంటల్ మాస్. అరే నాకు అసలు అర్థమైతే లేదు ఏమి ఈరోజు అసలు. అంటే మీకు మా అయ్య తెలియదు, మా తాత తెలియదు, ఎవ్వడు తెలియదు. రెండేళ్ళైతుంది సినిమా రిలీజ్ అయ్యి, ఆ ముందు రిలీజ్ అయిన సినిమా పెద్ద చెప్పుకునే సినిమా కూడా కాదు. అయినా ట్రైలర్కి రచ్చేందిరా నాయన, మీ ప్రేమని నేను మాటల్లో అసలు మాటల్లో ట్రై చేస్తా. ఐ ఐ ఐ ఐ లవ్ యు, ఐ లవ్ యు. అసలు ఈ సినిమా మీకు డెడికేట్ చేస్తున్నా. ఈ సినిమాలో ఆ బాడీ చేయడం, ఫైట్లు చేయడం, డ్యాన్సులు చేయడం, అసలు డ్యాన్స్ అంటే నాకు చిరాకు. అసలు అంత డ్యాన్స్ చేసినా అంటే అరే మా వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలి, మా వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అసలు ఆగస్ట్ 25th రోజు ఇట్లాంటి
ఇట్లా సెలబ్రేషన్ ప్రతి థియేటర్లో జరగాలి, నిండిపోవాలి సినిమా థియేటర్లు. నేను ఆల్రెడీ గ్యారంటీ చేసిన ఆగస్ట్ 25 ఇండియా షేక్ అవుతుంది. మనం ఆగస్ట్ 25 ఏం చేస్తున్నాం? ఆగ్లగా దేంగే ఏం చేస్తున్నాం అంతే. చివరికి లాస్ట్లో మా డైరెక్టర్ పూరి గారి వర్డ్స్లో అసలు మీరంతా కొంచెం ఫీల్ అయినరు ప్రమోషన్ స్టార్ట్ కాలే ఇది అది అని, కానీ ఇప్పుడు బుల్లెట్ దిగిందా లేదా? అది బుల్లెట్ దిగిందా లేదా? థ్యాంక్ యూ, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్, బిగ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. బాయ్ గైస్, టాటా, బాయ్.